రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల 2-3 బిల్లులను ఆమోదించిన తమిళిసై కొన్ని బిల్లులను మాత్రం ఇంకా తన వద్దనే పెండింగ్లో పెట్టుకున్నారు. 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో 2 బిల్లులను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి తిప్పి పంపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల 2-3 బిల్లులను ఆమోదించిన తమిళిసై కొన్ని బిల్లులను మాత్రం ఇంకా తన వద్దనే పెండింగ్లో పెట్టుకున్నారు. 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో 2 బిల్లులను తిరస్కరిస్తూ ప్రభుత్వానికి తిప్పి పంపారు. గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోనిన్లో నేతాజీ. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం అందింది. ఢిల్లీ పెద్దలే ఆమెను పిలుచుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు సహా పలు అంశాలపైన కేంద్ర పెద్దలకు ఆ గవర్నర్ తమిళిసై వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గవర్నర్ పైన తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఎందుకంటే పెండింగ్ బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సరిగా వ్యవహరించడం లేదు, తన వద్దే పెట్టుకున్నారంటూ సుప్రీంకోర్టుని తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆ తర్వాత 3 బిల్లులను మాత్రమే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. 2 బిల్లులను పంపడంతో పాటు 2 బిల్లులను రాష్ట్ర పరిశీలనకు గవర్నర్ పంపారు. మరో 2 బిల్లులను తన వద్ద పెండింగ్ లో పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా చూస్తే ఆ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు వచ్చి ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా సవర్ణ బిల్లు ఒకటి ఉంది, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవర్ణ బిల్లు, ఇలాగా కొన్ని బిల్లులు మాత్రం తన వద్ద పెట్టుకున్నారు. కొన్నింటిని రాష్ట్రపతి పంపారు. ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించేందుకు ఆవిడ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది కూడా చెప్పే ప్రయత్నమైతే గవర్నర్ తమిళిసై చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, బండి సంజయ్ అరెస్ట్ నుంచి మొదలుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కావచ్చు, ప్రభుత్వం చెప్తున్నట్టుగా 10th పేపర్ లీకేజ్ కావచ్చు, ఈ అన్ని అంశాలతో పాటు ఆ తదుపరి జరిగిన పరిణామాలన్నింటిని కూడా గవర్నర్ కేంద్రానికి వివరించాల్సి వచ్చింది. దాంతోపాటు సో ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే పక్కుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ తనని ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. సో ఈ అన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే అమిత్ షాకి సంబంధించిన అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన నేపథ్యంలోనే ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆవిడ ఢిల్లీకి వెళ్లే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సాయంత్రం అమిత్ షా తోటి భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్రానికి అయితే ఆవిడ వివరించారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. టీడీపీ అధిని